వైఎస్ అవినాష్ రెడ్డి వైఎస్ భాస్కర్ రెడ్డి సూచనలతోనే వైఎస్ వివేకానందరెడ్డి హత్య కుట్రను నిందితులు అమలు చేశారని సీబీఐ పేర్కొంది హత్య కేసులో అవినాష్ రెడ్డిని ఎనిమిదవ నిందితుడిగా చేర్చిన సీబీఐ తండ్రి కుమారులు దర్యాప్తును పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని తెలిపింది వివేక హత్య జరిగినట్లు ఆ రోజు ఉదయం ఆరున్నర గంటలకు ముందే జగన్కు తెలుసని సీబీఐ కోర్టులో దాఖలు చేసిన కౌంటర్లో పునరుద్ఘాటించింది వీటితో పాటు పలు కీలక విషయాలను కౌంటర్లో పొందుపరిచింది మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని సిబిఐ ఎనిమిదవ నిందితుడిగా చేర్చింది ఇప్పటికే అరెస్టు చేసిన భాస్కర్ రెడ్డిని ఏడవ నిందితుడిగా పేర్కొంది భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్పై సీబీఐ దాఖలు చేసిన కౌంటర్లో ఈ మేరకు వెల్లడించింది మౌఖిక పత్రసహిత శాస్త్రీయ వైద్యపరమైన ఆధారాల ప్రకారం ఎర్రగంగిరెడ్డి సునీల్ యాదవ్ ఉమాశంకర్ రెడ్డి దస్తగిరి హత్య పథకాన్ని అమలు చేసినట్లు వెల్లడించింది సాక్ష్యాలను ధ్వంసం చేసి గుండెపోటుతో వివేక మృతి చెందారని నమ్మించడంలో ప్రతిపాదిత నిందితులు భాస్కర్ రెడ్డి అవినాష్ రెడ్డి నిందితులు శివశంకర్ రెడ్డి ఉదయ్ కుమార్ రెడ్డి కలిసి కుట్రను ముందుకు తీసుకెళ్లారని కోర్టుకు నివేదించింది వివేక హత్య వెనుక భాస్కర్ రెడ్డి ఆయన కుమారుడు అవినాష్ రెడ్డి పాత్రపై దర్యాప్తు కొనసాగుతోందని తెలిపింది మరణ వార్తను ఆయన వ్యక్తిగత సహాయకుడు ఎంవీ కృష్ణారెడ్డి ఉదయం ఆరు గంటల పదిహేను నిమిషాలకు వెల్లడించకముందే ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డికి తెలుసని మరోసారి స్పష్టం చేసింది సహ నిందితులతో కలిసి కుట్రలో సాక్ష్యాల ధ్వంసంలో భాస్కర్ రెడ్డి పాల్గొన్నారని వెల్లడించింది ఆయన కడప జిల్లాలో ప్రత్యేకించి పులివెందులలో సాక్షులను ప్రభావితం చేయగలరని పేర్కొంది ఇతర నిందితులతో కలిసి దర్యాప్తును పక్కదారి పట్టించడానికి ప్రయత్నాలు చేయడం సాక్షులను బెదిరించారనడానికి ఎన్నో ఉదంతాలు ఉన్నాయని వివరించింది అరెస్టు సమయాన కడప ప్రాంతంలో జరిగిన నిరసన ప్రదర్శనలే ఆయనకున్న పలుకుబడి గురించి చెబుతాయంది ఆయన ఉనికి సాక్షులపై ప్రభావం చూపగలదని ఈ దశలో బెయిస్తే దర్యాప్తునకు తీవ్ర విఘాతం కలుగుతుందని సీబీఐ ఆందోళన వ్యక్తం చేసింది ఇవే ఆరోపణలున్న శివశంకర్ రెడ్డి దాఖలు చేసిన బెయిల్ను సుప్రీంకోర్టు కొట్టివేసిందని తెలిపింది షరతులతో బెయిల్ మంజూరు చేసినా ఫలితం లేదని సాక్షులను ప్రభావితం చేసినా ఆధారాలను తారుమారు చేసినా దర్యాప్తునకు తీవ్ర విఘాతం కలుగుతుందని పేర్కొంది విచారణలో భాస్కర్ రెడ్డి సహకరించలేదని ఏప్రిల్ పదహారు నుంచి జైల్లో ఉన్నంత మాత్రాన ఆయనకు బెయిల్ మంజూరు చేయాలన్నడం సరికాదని కోర్టుకు తెలిపింది అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని భాస్కర్రెడ్డి బెయిల్ పిటిషన్ను కొట్టివేయాలని కోరింది వైఎస్ భాస్కర్ రెడ్డి వైఎస్ అవినాష్ రెడ్డి డి శివశంకర్ రెడ్డి రెడ్డి గజ్జల ఉదయకుమార్ రెడ్డి తదితరులు కుట్రలో పాల్గొనడంతో పాటు ఘటనా స్థలంలో సాక్ష్యాలను ధ్వంసం చేశారని దర్యాప్తులో తేలినట్లు సీబీఐ తెలిపింది దర్యాప్తును పక్కదోవ పట్టించడమే లక్ష్యంగా సాక్షులను ప్రభావితం చేయడానికి నిందితులు లేదా వారి అనుచరులు నిరంతరం ప్రయత్నిస్తూనే ఉన్నారని తేలినట్లు పేర్కొంది వివేక మరణ వార్త బయటికి రాకముందే భాస్కర్ రెడ్డి అవినాష్ రెడ్డి ఇంటి వద్ద ఉదయ్ కుమార్ రెడ్డి శివశంకర్ రెడ్డి ఉన్నారని మూడో వ్యక్తి నుంచి సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి వెళ్లి సాక్ష్యాలను ధ్వంసం చేయాలని వారు ఎదురు చూసినట్లు వివరించింది అవినాష్ రెడ్డి శివశంకర్ రెడ్డితో మాట్లాడానని సాక్ష్యాల ధ్వంసం గురించి వారు చూసుకుంటారని వేకోజామున ఐదున్నర గంటల ప్రాంతంలో సహనిందితులకు గంగిరెడ్డి వెల్లడించినట్లు తెలిపింది ఉదయం ఆరు గంటల ఇరవై ఆరు నిమిషాలకు ఫోన్ ద్వారా ఎన్ శివప్రకాష్ రెడ్డి సమాచారం ఇవ్వడంతో శివశంకర్ రెడ్డి ఉదయ కుమార్ రెడ్డి ఇతర అనుచరులతో కలిసి రెండు మూడు వాహనాల్లో వివేకా ఇంటికి అవినాష్ రెడ్డి వెళ్లారని స్పష్టం చేసింది కేవలం నిమిషం సమయంలోనే వివేక ఇంటికి అవినాష్ రెడ్డి చేరుకున్నట్లు దస్తగిరి వాంగ్మూలంలో వెల్లడైనట్లు చెప్పింది ఇక గూగుల్ టేక్అవుట్ డేటా ప్రకారం ఉదయం ఆరు గంటలకే అవినాష్ రెడ్డి ఇంట్లో ఉదయ కుమార్ రెడ్డి ఉన్నట్లు సిబిఐ పేర్కొంది ఆ తర్వాత ఆరు గంటల ఇరవై ఐదు నిమిషాలకు కూడా అవినాష్ ఇంట్లోనే ఉన్న ఉదయ్ కుమార్ రెడ్డి ఆరు గంటల ఇరవై ఏడు నిమిషాలకు వివేక ఇంటి బయట ఆరు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల నుంచి ఆరు గంటల ముప్పై ఒక్క నిమిషాల మధ్య ఇంటి లోపల ఉన్నట్లు తేలిందని కౌంటర్లో నివేదించింది ఇతరులతో చర్చించిన తర్వాత సిఐ శంకరయ్యకు ఫోన్ ద్వారా వివేక మరణ వార్తను అవినాష్ రెడ్డి చెప్పారని బందోబస్తుకు పోలీసులను పంపాలని కోరానని స్పష్టం చేసింది కేసు నమోదు చేయవద్దని పోస్టుమార్టం కూడా అవసరం లేదని సీఐకి తొలుత చెప్పారని ఘటనా స్థలానికి పలువురు చేరుకున్నా లోపల గడియవేసి కొంతమందిని మాత్రమే భాస్కర్రెడ్డి అనుమతించారని వివరించింది కేసును సీబీఐకి అప్పగించిన తర్వాత భాస్కర్ రెడ్డి శివశంకర్రెడ్డిని ఈశ్వరయ్య గార్డెన్లో తనతో పాటు సునీల్ యాదవ్ ఉమాశంకర్రెడ్డి కలిసినట్లు దస్తగిరి ఇచ్చిన విషయం ప్రస్తావించింది కేసు సీబీఐకి అప్పగించడంతో తమ పరిస్థితి ఏంటని అడిగితే ఏ సమస్య ఉండదని అన్ని తామే చూసుకుంటామని ఏమైనా డబ్బు అవసరమైతే అడగాలని వారు చెప్పినట్లు దస్తగిరి వాంగ్మూలమిచ్చారు అప్రూవర్గా మారిన దస్తగిరిని సీబీఐకి కోర్టుకు వాస్తవాలు చెప్పకుండా ప్రభావితం చేయడానికి భరత్ యాదవ్ న్యాయవాది ఓబుల్ రెడ్డి ద్వారా భాస్కర్ రెడ్డి శివశంకర్ రెడ్డి ప్రయత్నించారంది రక్తపు మడుగులో వివేక ఉన్న విషయాన్ని దాచిపెట్టి ఫిర్యాదు ఎలా ఇవ్వాలో ఎంవి కృష్ణారెడ్డికి చెప్పిన శివశంకర్ రెడ్డి ఆ తర్వాత పోలీస్ స్టేషన్ నుంచి వెళ్లిపోయారని కోర్టుకు నివేదించింది కడప ఎస్పీ సమాచారం మేరకు భాస్కర్ రెడ్డిపై గతంలో పేలుడు పదార్థాల చట్టం సహా మూడు వేర్వేరు పోలీస్ కేసులు ఉండగా రెండింట్లో ఆయన నిర్దోషిగా బయటపడ్డారని మరొకటి తప్పుడు కేసుగా తేలినట్లు సీబీఐ పేర్కొంది అనుమానాస్పద పూర్వపరాలున్న భాస్కర్ రెడ్డితో పాటు అవినాష్ రెడ్డికి ఇతర నిందితులతో కలిసి వివేక హత్య కుట్రలో ప్రమేయం ఉన్నట్లు తెలుస్తోందని పునరుద్ఘాటించింది ఎంపీ టికెట్ ను తనకు కాకుండా షర్మిళ విజయముకు ఇవ్వాలని వివేక కోరడం వల్లే అనుచరుల ద్వారా అవినాష్ రెడ్డి హత్య చేయించారని అనుమానం ఉన్నట్లు మొదటి అభియోగ పత్రంలోనే వెల్లడించిన విషయం గుర్తు చేసింది ఈ దిశగా ఇంకా దర్యాప్తు కొనసాగుతోందని శివశంకర్ రెడ్డి పాత్ర వెల్లడయ్యాక హత్య సాక్ష్యాల ధ్వంసం వెనుక కుట్రను రెండో పత్రంలో పేర్కొన్నట్లు తెలిపింది కంప్యూటర్ నిపుణురాలు దీప్తి వశిష్ట వాంగ్మూలం ప్రకారం గూగుల్ టేకౌట్ ద్వారా సేకరించిన సమాచారం మేరకు రెండు వేల పంతొమ్మిది మార్చి పదిహేనవ తేదీ తెల్లవారుజామున ఒంటి గంట యాభై ఎనిమిది నిమిషాలకి భాస్కర్ రెడ్డి ఇంట్లో సునీల్ యాదవ్ ఉన్నట్లు తేలిందని తెలియజేసింది కోర్టు క్షమాభిక్ష ప్రసాదించడం తర్వాత ముందస్తు బెయిల్ మంజూరు చేయడంతో దస్తగిరిని అరెస్టు చేసిన పూచీకత్తులతో విడుదల చేశామని సీబీఐ వెల్లడించింది ఇంటి హాల్లోకి వచ్చిన శివశంకర్ రెడ్డి మనోహర్ రెడ్డి అవినాష్ రెడ్డి గుండెపోటుతో వివేక చనిపోయినట్లు చర్చించడం ఆయన మృతదేహానికి బ్యాండేజ్ కట్టడం దగ్గరుండి చేసినట్లు పనిమనిషి రాగిరి లక్ష్మీదేవి వాంగ్మూలం ద్వారా వెల్లడైందని వివరించింది తాను గదిలో నుంచి వస్తూ ఉండగా సిఐ శంకరయ్యతో కలిసి అవినాష్ రెడ్డి లోపలికి వెళ్లారని ఆమె వాంగ్మూలంలో పేర్కొన్నారు వివేకా అల్లుడు రాజశేఖర రెడ్డి సూచనల మేరకు ఘటనా స్థలాన్ని ఎనేతుల్లా వీడియో తీశారని చెప్పింది అంతమాత్రాన ఘటనా స్థలాన్ని అవినాష్ రెడ్డి తదితరులు ధ్వంసం చేయలేదనడం కోర్టును తప్పుదో పట్టించడమేనని సీబీఐ స్పష్టం చేసింది వైఎస్ భాస్కర్ రెడ్డికి బెయిల్ మంజూరు చేయవద్దని వివేక కుమార్తె సునీత సీబీఐ కోర్టును కోరారు వివేక హత్య కేసు దర్యాప్తు ఇంకా జరుగుతోందని ఈ దశలో బెయిలిస్తే సాక్షులను దర్యాప్తును ప్రభావితం చేస్తారని ఆందోళన వ్యక్తం చేశారు కుట్రలో భాస్కర్రెడ్డి ప్రమేయం ఉందని పలువురిచ్చిన వాంగ్మూలాలను రాతపూర్వక వాదనల్లో పేర్కొన్నారు ఇక వివేక హత్య కేసులో నిందితులైన భాస్కర్రెడ్డి ఉదయకుమార్ రెడ్డిని గురువారం కోర్టులో హాజరుపరచగా వారి రిమాండ్ను ఈ నెల పదహారు వరకు పొడిగించింది భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్పై సీబీఐ కోర్టు ఇవాళ తీర్పు ఇవ్వనుంది